సో చూస్తున్నాం కదా, ఎర్లీ మార్నింగ్ అయితే వాకింగ్ చేస్తున్నాము అనమాట. వాకింగ్ కోసము అండ్ అలాగే వ్యూస్ చూద్దామని వచ్చేసాము. చాలా ఆసమ్గా ఉంది ఇక్కడ క్లైమేట్, ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. సో డ్యూయల్ వ్యూలో మనం చూస్తున్నాము ఇలా వాకింగ్ చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్. అండ్ ఇదంతా కూడా గోదావరి రివర్, రివర్ వ్యూ అనమాట. సో ఆల్మోస్ట్ ఇది బీచ్కి ఏమాత్రం తక్కువ అన్నట్లు ఇక్కడ గోదావరి రివర్ అయితే ఉంటుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎర్లీ మార్నింగ్ యానం లొకేషన్స్ని చూద్దామని అయితే వచ్చేసాము. సో చూస్తున్నాం కదా గోదావరి రివర్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ఇక ఇవాళ వీడియోలో యానంకి సంబంధించిన లొకేషన్స్ని చూసేద్దాం. యానం ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక కేంద్రపాలిత పట్టణం అన్నమాట. ఇది పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి ఒక భాగము. ఇది కాకినాడకు దగ్గరలో ఉన్న ఒక ఫ్రాన్స్ యానం అని కూడా అంటారు అన్నమాట. ఇది ఫ్రెంచ్ వాళ్ళు రాజధానిగా పరిపాలించిన నగరము ఈ యానం. ఈ యానం కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంటాయి, ట్యాక్సెస్ అవి కూడా తక్కువగా ఉంటాయి. ఇక యానంలో ఎక్కువగా చూడాల్సిన ప్లేసెస్ గోదావరి నది కట్ట మీద ఉన్న టూరిజంకి సంబంధించిన, ఇక్కడ అన్నీ కూడా టూరిజం ఎక్కువగా ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. గోదావరి నది కట్ట ఒడ్డున ఈ వ్యూ, బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మనం ఇక చూసేద్దాం. ఇది టూరిజం కోసం డెవలప్ చేసిన ఒక ప్రత్యేకమైన గోదావరి నది ఒడ్డు అన్నమాట. సో ఇందులో ఎక్కువగా కూడా స్టాచ్యూస్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. వాటిని చూస్తూ మనము బాగా రిలాక్స్ అవ్వచ్చు. ఉదయకాలం మరియు సాయంత్రం పూట అయితే వ్యూ చాలా బాగుంటుంది. మనం ఇవాళ ఎర్లీ మార్నింగే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్యూని అయితే చూసేస్తున్నాము. లొకేషన్స్ అయితే ఆసంగా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇలా ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి ఇక ఈ గోదావరి రివర్ సీనరీస్ వాకింగ్ చేస్తూ అనమాట, ఒక చల్లటి క్లైమేట్లో. సో ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు ఈ టైంలో, ఈ కూల్ క్లైమేట్లో అయితే వాకింగ్ చేసేసుకుంటూ ఉన్నాము. ఇక ఇలాగే స్ట్రైట్గా వెళ్తే అనమాట అక్కడ కనిపిస్తున్నాయి కదా, సో బోటింగ్ కూడా ఇక్కడ ఉంటుంది అండ్ సమ్ ఫెరీస్ కూడా ఉన్నాయి. ఇన్కేస్ ఇప్పుడు అలో ఉంది ఎర్లీ మార్నింగే తీసుకెళ్తారు అంటే మనం బోటింగ్ కూడా వెళ్ళి చూసేద్దాం.
సో ఇది ఇక్కడితో గోదావరి కట్ట అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ రివర్లోకి గోదావరి కలుస్తూ ఉంటుంది. సో అండి, ఇది పుష్కరాలు చేసే ఏరియా కూడా అన్నమాట. సో ఇలా ఒక లాంగెస్ట్ వేలో వాకింగ్ చేసుకొని వచ్చేస్తే ఆల్మోస్ట్ మనము గోదావరి కట్ట ఎండింగ్ వరకు అయితే వచ్చేసాము. ఇక ఈ ఎండింగ్లో నుంచి బీచ్లోకి అయితే గోదావరి కలుస్తూ ఉంటుంది. సో ఇలా మొత్తానికి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ ట్రాక్ మీద యానంలో ఉన్న అందాలన్నింటినీ చూసేసాము. ఇక ఇవాల్టితో యానం ప్రయాణం అయితే మనకు ముగిసింది. ఇక ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఇక ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ మను మనసులో